మనం కళ్ళ ద్వారా చేతల ద్వారా నిర్ణయించటం మానేద్దాం. మనం హృదయంతో చూసినప్పుడు మనకు ఎదురుగా ఉన్న హృదయం తప్ప ముఖం ఆకారం ఇక కనిపించవు. నా హృదయం దానికోసమే వెతుకుతున్నప్పుడు ఆ హృదయం స్పందించక తప్పదు. కాబట్టి ప్రస్తుతం మీరనుకుంటున్న ప్రేమ అర్థం లేని ప్రేమే. అది అసలు ప్రేమ ఎప్పుడవుతుంది? మీ హృదయంతో మిమ్మల్ని చూస్తున్న మరో హృదయాన్ని మీరు చూసినప్పుడు ఈ నిజమైన ప్రేమ సంభవిస్తుంది. అప్పుడు భౌతిక, మానసిక, నైతిక, ఆధ్యాత్మిక స్థాయిలు వాటి వాటి స్థానాలను గ్రహిస్తాయి. ధ్యానం దీన్ని సాధించటానికి తోడ్పడుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం హృదయాన్ని ఉపయోగిస్తాం, హృదయాన్ని నిర్మలం చేస్తాం, హృదయం మీద ధ్యానం చేస్తాం, హృదయంలోకి దివ్యత్వాన్ని ప్రవేశింపజేస్తాం. ఈ ప్రక్రియ అంతా హృదయాన్ని ఒక దివ్య పరికరంగా మార్చి మనం కళ్ళు తెరవకుండానే విశ్వాన్నంతటినీ కూడా మనకు అర్థమయ్యేలా చేస్తుంది.